ఏమిటో మీరు నన్ను ఇట్టిట్టు ఇలా భోజనానికి పిలవడం ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమోనని నాకు డౌట్గా ఉందండి. డౌట్ ఎందుకయ్యా, ఇద్దరు మగవాళ్ళమేగా, పొన్ను అర్ధనం అయితే డౌట్ పడవచ్చు. ఇద్దరు పిల్లలు లేని వాళ్ళమే అనుకోండి, పాపం సచ్చి ఏ లోకంలో ఉందో, నా భార్య వెళ్ళిపోయింది, మీ భార్య ఏమో లేచిపోయింది. ఏడుచు కొడుతున్నా మాటలు ఉంటే, నా భార్య లేచిపోలేదు, నేనే వదిలేసాను. ఏమండి, నాకు తెలియదటండి, ఊళ్ళో వాళ్ళు డౌట్ నా డౌట్గా చెప్పాను కానీ కేవలం నా డౌట్ అని మీరేం డౌట్ పడక్కర్లేదు. ఒడిచండి, 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 ఒడిచండి. కృతం సార్ రేపు భోజనానికి వచ్చినప్పుడు 23 వాసాలు లెక్క పెట్టాను, ఇప్పుడు 22 ఉన్నాయి ఏమిటా అని నాకు డౌట్ వచ్చిందండి. ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. ఊరుకోండి, అది కాదండి, ఏదో మాట వలసుకున్నాను. చాలేవా, లేచిపోయే పేడం సర్దడం తినమని మొగుడు సలహా చెప్పిందంట, ఆ తొందరని ఎవరం. అందుకే మహతల్ నీతో పళ్ళకు లేచిపోయింది. ఏం కూర్చో, ఏంటి తాత, కొత్తగా ట్రాక్టర్ కూడా కొత్తగా సాగు చేయబోతున్నావు, దిట్టి చేయొద్దు, కొబ్బరికాయ కొట్టద్దు. తల్లి భూదేవి చదువుకున్న నా మనవుడు చక్రం శాత పట్టుకుని సేలోకి దిగాడు, మళ్ళీ వచ్చే ఏరు ఒక నాటికి ట్రాక్టర్ మీద అప్పు తీరేట్టు చేయి తల్లి. ఇక దున్ను, లగాయిచ్చి దున్ను. ట్రాక్టర్ కదలట్లేదు, నువ్వు పలుకు పట్టరా. త్వరగా రా తాత, వస్తన్నా. ఏదో కంగుమని తగులుతోంది తాత. అంకెలు బిండలు తగులుతున్నాయి, ఎవరా ఏంటిది? ఒరే, ఇది మీ అమ్మ పెట్టరా, ఈ నగలని మీ అమ్మయ్యే. చనిపోయిన అమ్మ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి? పోయే ముందు ఇక్కడ పాతి పెట్టినట్టు ఉందరా. ఒరు రోజా, నువ్వు ఎగసాయం మొదలుపెట్టిన రోజునే ఇది బయటపడిందంటే మీ అమ్మ నిన్ను చల్లగా దీవిస్తోందరా. బాగున్నారా మావయ్య? బాగానే ఉండవమ్మా. మరే నీ కొడుకు పెద్ద చదువు చదివాడు, ఇప్పుడు మనవుల్లోనే ఉన్నాడు. నిన్ను సేను దున్నుతుంటే నీ నగలు పెట్టి దొరికిందమ్మా. ఒకవేళ ఈ జైలు నుంచి బయటికి రాకముందే నేను చచ్చిపోతే అవి నా బిడ్డకు ఉపయోగపడాలనే అక్కడ దాచాను మావయ్య. నిన్న నువ్వు జ్ఞాపకానికి వచ్చావమ్మా, నీ కొడుకు సంగతి నీకు చెప్పెళ్తే నీ మనసు కుదటబడుద్దు కదా అని వచ్చానమ్మా. మావయ్య గారు, నేను బ్రతుకున్న సంగతి బాబుకు తెలియదు కదా. నువ్వు ఒట్టేసి ప్రమాణం చేయించుకున్నాక ఇంకెందుకు చెప్తానమ్మా. నేను జనవరి 26 విడుదలవుతున్నాను, అప్పటిదాకా ఆ రహస్యం అలాగే ఉంచండి. అట్టగనమ్మా. రాజు, ఏమిటి చిన్నబాబు, ఇవాళ మా మీద తెలిచారు? ఏమీ లేదు, ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుంది. ఇదేమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా? బట్టల దుకాణం అండి బాబు. పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్ పీసేసి అమ్ముకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తారు.
అలా భయపడకోయ్. కనీసం మన కొట్టుకు రోజుకు 200-300 మంది ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళలో ఒక్కరికైనా కాలు జారేది ఉండదని. ఆ బడిలు ఉన్నాయండి, రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా. అమ్మా బ్రాసరీలే, నాకు అత్యంత సిగ్గు, మా వారు ఊరుకోరు. ఆ బడిలు ఉన్నాయండి. ఆ బడిలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే. పర్వాలేదండి, మా వారు నువ్వు పిచ్చి మహానివి, నిన్ను ఎవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి. అబ్బెబ్బే, ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి. ఈయన మీ అబ్బాయి అండి? చిచి, వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి. అలాగా, నమస్కారం అండి. మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి. చూడమ్మా, మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి, ఈ లోపుగానే గుడ్డ తెప్పిస్తాను. అలాగేనండి. బాబు చాలా అమాయకురాలా ఉంది, మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి. అల్లరి చేసే మనిషిలా లేదు, పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నారు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది. వెళ్ళండి వెళ్ళండి. థాంక్యూ. గోల చేస్తావేమోనని భయపడ్డాను. అరవడం ఎందుకండి, అలవాటైన పనేగా. అలవాటైన పనే? ఏయ్, అదేంటి ఆ డబ్బు తీస్తున్నావు? అది 5,000. ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పూచుకునే చెయ్యి పూచుకుంటుంది. నేనేమైనా తేరగా వచ్చాను అనుకున్నారా? నా బిజినెస్ ఇది. ఏయ్, ఆ డబ్బులు ఇచ్చిపో, మా నాన్నగారికి లెక్క చెప్పాలి. నోరు మూసుకొని కూర్చోండి, లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. ఏమ్మా ఇచ్చావా అమ్మా కొలతలు? టేప్ చెడిపోయిందట, ఈసారి వచ్చిస్తా. టేపు చెడిపోయిందా తెగిపోయిందా? ఏమిటయ్యా ఈ అకౌంట్స్? ఏ అంకెదేనుకో ఏ లెక్కదేనుకో చచ్చినా అర్థం కావడం లేదు. అయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క. నేను యజమాని, నన్నెందుకు కన్ఫ్యూజ్ చేయడం? బాబు, ఇక నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయను. ప్రామిసులు నమ్మడం మానేసి చాలా కాలమైంది, రేపటి నుంచి పని చెయ్యి. అయ్యి, దొంగ లెక్కలకి నల్ల పుస్తకం, అసలు లెక్కలకి తెల్ల పుస్తకం పెట్టి. బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఐడియా. నేను సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు, చెప్పిన పని చెయ్యి. అయ్యా, అబ్బాయి గారిని చూస్తే జ్ఞాపకం వచ్చింది, పొద్దున్న నన్ను డబాయించి 5,000 పట్టుకెళ్లారు, ఏ ఖాతాలో రాయమంటారు? 5,000? రే బంగారి. ఏమిటన్నా? పొద్దుట 5,000 తీసుకున్నావు, ఏం చేశావురా? 5,000? 5,000 ఏం చేశావు? అది మరి మరి జూదంలో పోగొట్టావా? తాగుడికి తగిలేసావా? మరి దాని ఖర్చు పెట్టేశావా? అది లేదు నాన్న. మరి ఏం చేశావురా చెప్పవయ్యా? అదే సార్, చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి. డబ్బు జేబులో పెట్టుకుని టౌన్కి వెళుతుంటే దారిలో చెమిటి మూగ స్కూల్ కనిపించిందండి, తక్కువ కారాపి 5,000 ఆ స్కూల్కి విరాళంగా ఇచ్చారండి. అది మన వల్ల ఎవరైనా మగవాళ్ళు చెవిటి వాళ్ళు అవ్వాలి గాని మనం వాళ్ళకి డబ్బు ఎదురివ్వడం ఏమిట్రా? నా కడుపుని చడుపుతో పోతలకి. ఇదిగో రామస్వామి, నువ్వెక్కడికి? నాకు లెక్కలు చెప్పాలరా? ఈ పిల్లెవర్రా? నా కూతురుండి. నీ కూతురా? మరి సుబ్బడు పోలికలు కనపెడుతున్నాయంటే గౌరవంగా మాట్లాడండి. సుబ్బడు అంటే ఎవరనుకున్నారండి? దీని సుయాన పెదనానుండి, అంటే నా పెళ్ళాలకు సుయాన బాగుండి, అటువంటి అప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి. ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నారు కాదు, సొట్ట మొక్కండి. ఏమో పని పడలేదు. ఎవరు? నేనండి బుల్లిని. ఆ ఇంట్లోకి ఊళ్ళో జనం అంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారేంట్రా? ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి. గ్రామ సేవిక అంటే ఎవర్రా? సర్కారు ఉద్యోగం, రైతులకి మంచి చెడ్డ చెప్తుంది. అవును కదరా, అందగా ఉంటుందా? ఏ ప్రజల ఉంటుంది. అమ్మో, ఇక నాకు సందడే సందడరా. అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి. రేషన్ కార్డుల విషయంలో కానీ, కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. అలాగేనమ్మా. ఎవరారు? నా పేరు బోస్ అండి, వెంకటనారాయణ గారి మనవాణ్ణి. వెంకటనారాయణ గారు మనవడవా? ఏం చేస్తున్నావురా? వ్యవసాయం. వ్యవసాయమా? అవును కదరా, నువ్వు కూడా పిల్లల్ని చూడడానికి వెళ్తున్నావా? ఏ పిల్లని? దాంతో సరసమాడడానికి వెళ్తున్నావా? ఏమే, ఇంత వయసు వచ్చింది, గేదెలా ఒళ్ళు పెంచా బుద్ధి లేదు? నీకేమన్నా స్క్రూలు దాలూజు మాటలు మాట్లాడుతున్నావు? అంత మాట అన్నావురా? ఆ ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు? నీ అమ్మకి సండాలు పోతాయి, దాని బుద్ధులు వచ్చినాయి నీకు. మన ఏమన్నా అన్నా ఉంటే పళ్ళు కొడతాను. 50 పైన పడ్డాన్ని నన్ను కొడతావా? ఎవరారు? ఎక్కడప్పయ్యా చూసావయ్యి నన్ను కొట్టాడు? లూజు బాబులు వాడితే కొట్టరేంటి? ఎవడెవడు కొట్టాడు అనుకున్నావు? బోసు బాబు కొట్టాడు. ఏమండు వెంకటనారాయణ గారు, ఏం సరుకు తీసుకొచ్చారు? సొరకాయలు నవనవలాడిపోతున్నాయి,
కాయ తీగి నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చాయంటే నమ్మండి. సర్లేవయ్యా, ఇత్తనం వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా. అత్తారింటికి వెళ్ళొద్దని తెలిసినా పెంచిన ఆడ కూతురు గడప దాడుతుంటే కళ్ళు దడవా ఇది అంతే. సర్లేండి. రే రాజు, వెంకన్నాన్న గారి సొరకాయలు పాట పెడుతున్నా, అందరినీ పిలు. అలాగే అన్న. రే సొరకాయలు పాట పెడుతున్నా రండా. బాబో, 6 రూపాయలు నా రిక్షా కూలీ ఇప్పించండి, వెళ్ళిపోతాను. వారిని ఇల్లు బంగారంగాను కాసేపు ఆగరా, పాటకంగానే ఇస్తాను, అడపై కూకో. సర్కారు వారి పాట 1 రూపాయి పాడండాయా. ఏంటి ఏంటి పాడమంటానండి? నిన్న మొన్న కొన్న సరుకు కొట్లలో అట్టగా పడున్నాయి. కొట్లలో సరుకు ఉంది కదా అని రైతుకి అన్యాయం చేస్తావా? పాడండి. సరే, మీ అందరి తరఫున నేనే పాడతాను. సుబ్బారావు గారి పాట 2 రూపాయలు, జక్కరయ్య గారి పాట 3 రూపాయలు, గారి పాట 4 రూపాయలు, ఎర్రయ్య గారి పాట 5 రూపాయలు, చక్కరయ్య గారి పాట 6 రూపాయలు. 6 రూపాయలు 1వ సారి, 6 రూపాయలు 2వ సారి, 6 రూపాయలు 3వ సారి. చక్కరయ్య, ఈ సొరకాయలు తీసుకెళ్లి నీ కొట్లో వేసుకుని డబ్బులు ఇచ్చాయి. ఏంది సొరకాయలు వచ్చినప్పుడు దొరపల కన్నా చేతివి, సొరకాయలు వచ్చే గిట్టుబాటు అవుతాయి అనుకుంటే ఇప్పుడు అట్టగే చేస్తావింది. అయితే ఏంటి ఏమనంటారా? ఈయన నేనేడంటలే, కానీ గరికపాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు 6 రూపాయలు ఇయ్యాలా. నువ్వు 6 రూపాయలు పాట పాడితే నేనేం తినాలా? రే రాజు, మార్కెట్ కమిషన్ 60 పైసలు ఉన్నా, ఆశీలు 40 పైసలు, మొత్తం రూపాయి తీసుకుని మిగిలిన 5 ఆయనకి ఇచ్చి పంపే. నా రిక్షా డబ్బులు ఇదిగో బాబు. ఇదేంటి 5 రూపాయలేగా, ఇంకో రూపాయి రావాలిగా. నువ్వే సొత్తున్నావుగా అయ్యా. లేవంటే ఎలాగయ్యా, 5 మంది ఎంట్లో పడి రిక్షా తొక్కుంటూ వచ్చాను, 6 రూపాయలు ఇవ్వాల్సిందే. నీ బతుకే బాగుంది బాబు, అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు. చూడు బాబు, ఆ మిగతా రూపాయి మా నూళ్ళు ఇస్తాలే. మంచి గిరాకే.